ఈ ప్రకారముగా అర్జునుని మొదటి 6 ప్రశ్నలకు సంక్షేపముగా సమాధానములు చెప్పి ఇక చివరి ప్రశ్న అయిన అంత్యకాల భగవత్ చింతనను గూర్చి విస్తారముగా తెలియజేయటము భగవానుడు ఈ 5వ శ్లోకంలో మనం తెలుసుకుంటున్నాము. అంతకాలే చ మామేవ స్మరణ్ముక్త్వా కళేబరం యక్ప్రయాతి సమద్భావం యాతి నాశ్చత్ర సంశయః. అంత్యకాలమునందైనను నన్నే స్మరించుచు దేహత్యాగమును చేసినవాడు నన్నే అంటే నా స్వరూపమునే పొందును, ఇందే మాత్రము కూడా సందేహము లేదు. ఇక చివరి ప్రశ్న అయిన 7వ ప్రశ్నకు భగవానుడు ఇక్కడ సమాధానం చెప్తున్నారు. అంత్యకాలమున నియమిత చిత్తులై పరమాత్మను ఎట్లు తెలుసుకొనగలరో ఆ పద్ధతి ఇక్కడ వివరించబడింది. అంతకాలేచ అంటే మరణ సమయమున కూడా అని అర్థము. మరణ సమయమున కూడా ఎవరు పరమాత్మనే స్మరించుచు శరీరమును వీడతారో అతడు తప్పక ఆ పరమాత్మ స్వరూపాన్నే పొందగలడని ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ చానే పదాన్ని బాగా మనం గ్రహించాల్సి ఉంటుంది. సంస్కృతంలో చ అంటే కూడా అని అర్థము. అంత్యకాలమందు కూడా నన్నే స్మరించేవాడు ముక్తిని పొందుతాడని శ్రీ భగవాన్ చెప్పటం వల్ల జీవితకాలమందున అంత్యకాలమందున కూడా దైవచింతన చేయవలసి ఉంటుందని మనకిక్కడ స్పష్టమవుతున్నది. ఆ విధంగా కాకపోతే కూడా అనే పదానికి అర్థమే ఉండదు. భగవంతుడు అంతకాల ఏవ అంటే అంత్యకాలమందే అని చెప్పలేదు. అట్లు చెప్పి ఉంటే సోమరులు ఒక చక్కటి అవకాశం చిక్కుండేది. కానీ మనుజులను సోమరులుగా తయారు చేయట భగవానుని అభిమతం కాదు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర అంటే కాబట్టి ఎల్లకాలమందును నన్ను స్మరింపము అని ముందు ముందు గీతాచార్యులు ఈ శ్లోక తాత్పర్యమును ఇంకా చక్కగా విశదీకరింపగలుగుతారు. జీవితమంతయు నిరంతర దైవచింతన చేయవారికే చివరి కాలమున దైవస్మరణ కలుగగలుగుతుంది. పూర్వజన్మ పుణ్య సంస్కార బలము కల ఏ ఒకనొక మహాభావునికో తప్ప తక్కిన ఎవరికి మరణకాలమున అకస్మాత్తుగా దైవభావము కలగదు. దానికి పూర్వం ఎంతో గొప్ప సాధన ఉండి ఉండాలి. ఒక నాటకము వేయవలనంటే అందరి పాత్రలు అభినయములు ఎన్ని నెలల నుండియో బాగా అభ్యసించి ఉండాలి. ఒక విద్యార్థి పరీక్ష పాస్ కావాలంటే సంవత్సరమంతా బాగా చదవవలసి ఉంటుంది. సరిగ్గా పరీక్ష రోజునే పుస్తకం తెరిస్తే అంతగా ప్రయోజనం ఉండదు. అలాగే మరణకాలమునకు ఎంతో ముందుగానే మనుజుడు తన చిత్తమును చక్కగా భగవత్మయముగా చేసుకొని ఉండాలి. అప్పుడు అంత్యమందు సునాయాసముగా దైవస్మరణ కలుగుటకు అవకాశం ఉంటుంది. ఇంకా పగలంతయు ఎట్టి భావములతో కూడి ఉంటారో రాత్రి స్వప్నమందు కూడా అట్టి భావములే కలుగుతుంటాయి. ఆ ప్రకారముగానే జీవితమంతా ఎట్టి భావములు సంకల్పములు కలిగి ఉంటాయో అంత్యకాలమందు కూడా అవే జ్ఞాపకానికి వస్తాయి. కాబట్టి అంత్యకాలమున భగవత్స్మరణ కలుగుటకు సహాయభూతముగా ఉండుటకై జీవితమంతయు భగవంతుని చింతన ధ్యానము విచారణాదులు చక్కగా గావించుకుంటూ ఉండాలి. మనస్సు ఉత్తమ దైవ సంస్కారపూరితము కావాలి. మరణకాలమున ఒక్కొక్కప్పుడు దేహము కఫవాత పిత్తముల చేత వివశమై ఉంటుంది లేక స్మృతి తప్పి ఉంటుంది. కాబట్టి సరిగా అదే సమయమున అకస్మాత్తుగా దైవచింతన ప్రారంభించగలుగుట ప్రయాసకరంగా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు అసలు సాధ్యపడదు కూడా. కాబట్టి అంత్యకాలమున మంచి సంస్కారము కోసము జీవితమంతా చిత్తమును పరమార్థమయంగా చేసుకోవాలి. అంతకాలేచ అని చెప్పటంలో ఇంకొక రహస్యం కూడా ఉన్నది. మాయా మహాబలవత్తరమైంది. అది జీవుని మోసగించటానికి నిరంతరము కాచుకునే ఉంటుంది. కాబట్టి ముముక్షువు దైవ విషయమున అంతిమ శ్వాస వదులు వరకు బహు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టే గీతాచార్యులు వారు అంత్యకాలమందు కూడా నా స్మరణను వదలరాదనియు అట్లు స్మరించేవాడే ముక్తి పొందుతాడని సెలవిచ్చారు. ఏమాత్రము కొంచెము దైవ విస్మరణ జరిగినా కూడా దానినే మాయ ఊతగా తీసుకొని విజృంభించి జీవుని సంసార గర్తంలో పడద్రోసేస్తుంది. పడవచే సముద్రమంతా కష్టపడి దాటి దాటి సరిగ్గా తీరమునకు 10 గజముల దూరములో ఉన్నప్పుడు అజాగ్రత్తగా ఉన్నచో మనుజుడు ఎట్లు మునిగిపోతాడో, ఇంకా నిచ్చెన ఎక్కి ఎక్కి చివరి ఒక మెట్లుందనగా అజాగ్రత్త వహిస్తే ఎట్లు పడిపోతాడో, అలాగనే జీవితమంతా దైవ కృషి చేసి చివరి రోజులలో దానిని వదిలేస్తే మాయ ప్రవేశించి
విమోహమును కలుగజేస్తుంది కాబట్టి పై హెచ్చరిక చేయబడింది. ఈ సందర్భమున శ్రీ వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునకు గావించిన హితబోధ కూడా మనం స్మరించదగి ఉన్నది. తవనా వహితం చిత్తం కామః కవలయిష్యతి సావధానస్య బుద్ధస్య పిశాచ కిం కరిష్యతి. ఓ రామచంద్ర, అజాగ్రత్తగా నున్నచో నీ చిత్తమును కామము మిలింగివేయగలదు. జాగ్రత్తగా నున్నవాని చిత్తమును కామపిశాచమేమీ చెయ్యలేదు. మామేవా అంటే నన్నే స్మరించుచు, ఏవా అను పదము ప్రయోగించటం వలన ఒక్క భగవంతుని తప్ప ఇతరమగు దేనిని చింతింపరాదని మనకిక్కడ తెలుపబడింది. ఎందుకంటే అట్లు దృశ్య వస్తువులను కూడా చింతిస్తూ ఉంటే చిత్తమునకు విక్షేపము కలిగి అంటే ఆటంకము కలిగి దైవధ్యానము సరిగా జరగదు. ధ్యేయమందు మనస్సుకు నిలకడ చిక్కదు. మనసు ఏకాగ్రతగా ఉన్నప్పుడే దాని బలము హెచ్చుతుంది. కాబట్టి ఒకే దైవ వస్తువునందు చిత్తమును సంలగ్నమనర్చి ఉండవలనని ఇక్కడ బోధించబడింది. ఇక ఆ ప్రకారముగా అంత్యకాలమందు కూడా భగవత్ స్మరణ చేయువారికి కలుగు ఫలితమేమిటి అంటే మద్భావం యాతి అంటే నా స్వరూపమునే పొందుము. ఫలితము తెలిసి ఉంటే కార్యాచరణమందు విశేష ప్రవృత్తి సంభవిస్తుంది. దైవస్మరణకు ఫలితము దైవ సాక్షాత్కారమే, స్వస్వరూపాత్మానుభవమే అంటే స్వస్వరూపమైన ఆత్మను అనుభవించి తెలుసుకోవటమే మోక్షమే. కాబట్టి అట్లు అంత్యకాలమందును నిరంతర భగవత్స్మరణ చింతన చేసేవాళ్ళు ఘోర సంసార దుఃఖమును దాటి పునర్జన్మరహితుడై శాశ్వత బ్రహ్మ పదవిని పొందగలడని ఇక్కడ చెప్పబడింది. అంతేకాదు ఈ విషయమై ఎవరికైనాను సందేహం ఉదయించినేమోనని తలంచి నాశ్చత్ర సంశయః అంటే ఇచ్చట ఏమాత్రము సంశయము లేదు, నిక్కముగా వారు పరమాత్మ పదమును పొందగలరు, ఇది ముమ్మాటికి నిశ్చయము అని శ్రీకృష్ణ పరమాత్మ కరుణతో ఉపదేశించారు. దయాదృహృదయులగు భగవానుడు భక్తులపై అపార కరుణను ఈ ప్రకారముగా వర్షించి జనులకు తన వాక్యములపై విశ్వాసమును కలుగజేస్తున్నారు. కాబట్టి ముముక్షువులిక సంకోచమును విడనాడి చిన్న చిన్న ఫలితములను గాక సాక్షాత్ మోక్షమే ఫలితముగా కలదియు, నిరతిశయ ఆనందమే గమ్యముగా కలదియు అయిన ఈ మహత్తర దైవస్మరణను శ్రద్ధాభక్తులతో నిరంతరము కొనసాగించాలి. జీవుడే భావముతో శరీరమును విడతాడో ఆ రూపమునే పొందుతాడని భగవాన్ వచించటము తదుపరి 6వ శ్లోకంలో మనం తెలుసుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు.